భయ్యా జనరల్ గా అబ్బాయిలకి సింగిల్ బాక్స్ ఒకటి ఉంటుంది భయ్యా, ఏ బాక్స్ కా బాక్స్ అక్కడ ఉంటుంది, అది ఎక్కడ ఎలా కలుపుకోవాలో కూడా తెలియట్లేదు. ఇప్పుడు వెళ్ళన్నా అనుకో F2 సినిమాలో చూసినట్టు అక్కడ ఇక్కడికి ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ ఇంటర్లింక్ మొత్తం ఉంటాయి. వెంకటేష్ గారు చాలా అన్యాయం ఈ డైలాగ్ చెప్పి మీరందరిని ఇన్ఫ్లుయెన్స్ చేసేసారండి. ఈవిడ ఎంత తెలివైందో చూడండి, నెక్స్ట్ వెబ్ సిరీస్ కానీ మూవీ కానీ ఏదైతే ఉందో ఈ డైలాగ్ కూడా తీసుకెళ్ళి ఈవిడ మార్కులు కొట్టడానికే. ఓకే, అండ్ ఎందుకు అమ్మాయిలంటే అంత భయం? ఏమో అంటే అమ్మాయిలు ఎవరైనా వచ్చి నుంచి ఉంటే ఇమీడియట్ అప్ స్కాన్ అంటే అక్కడ నుంచి, యా అంటే నా వల్ల వాళ్ళని కంఫర్టబుల్ ఫీల్ అవుతారు అని ఒక అది ఉండేది. ఈ గెటప్ అదంతా దే బిలీవ్ లైక్ అంటే దే సీ లైక్ ఎ బీస్ట్, సో ఆ డిస్కంఫర్ట్ కూడా ఇవ్వద్దని కానీ నేను అన్నది అదే. అందుకే అమ్మాయిల గురించి అన్నప్పుడు అమ్మాయిలు సున్నితంగా వి ఎక్స్పెక్ట్ దాట్. ఏమో అంటే స్కూలింగ్ వరకు దట్ వాస్ అందరం ఒకటే దగ్గర ఉండేవాళ్ళము, కోయిడ్ అయ్యారు బట్ సో దాంట్లో ఎప్పుడు ప్రాబ్లం రాలేదు. అంటే అమ్మాయి అబ్బాయి అని డిఫరెన్సియేషన్ అంత ఏం లేదన్నమాట, అందరం కలిసిపోయేవాళ్ళం. ఓకే, ఇంటర్ ఒకసారి అది అక్కడ నుంచి బాయ్స్ కాలేజ్ అది ఇంకా అయిపోయింది అక్కడ నుంచి కట్, చాలా కష్టం అయిపోయింది ఇంకా అప్పటి నుంచి. మైక సూరి జర్నీ అయితే చాలా బాగా అద్భుతంగా జరిగింది అండ్ మీకు అయితే మంచి సక్సెస్ కూడా వచ్చింది. అండ్ వాట్ అబౌట్ యువర్ డైరెక్టర్? చెప్పాను కదా, సో పేషెన్స్ ఫుల్ పర్సన్ అండ్ వీ కాల్ హిమ్ అస్ కెప్టెన్. బేసికలీ నేనైనా కొంచెం తక్కువ, వీళ్ళందరూ కెప్టెన్ కెప్టెన్. హీస్ ద కెప్టెన్ ఆఫ్ అవర్ షిప్, మేక సూరి షిప్ కి స్టార్ట్ అయింది కెప్టెన్ మార్వెల్ అని. ఆ పాయింట్ లో కెప్టెన్ మార్వెల్ మూవీ వచ్చి ఉండే అండ్ వి కనెక్టెడ్ దిస్ లైక్ మార్వెల్ స్టోరీ ఉంది మాకు, సో కెప్టెన్ మార్వెల్ యూ క్రియేటెడ్ దిస్ అని. సో ఇట్ స్టార్టెడ్ యాస్ కెప్టెన్ మార్వెల్ కెప్టెన్ మార్వెల్ ఈజీనెస్ కోసం వి యూజ్డ్ టు కాల్ హిమ్ కెప్టెన్. ఓ నైస్. యా యా, అండ్ అండ్ దే అలౌడ్ ఇట్ అంటే they used to be like a family and we miss it, not everyone accepts it, so he was okay with it. ante dop ni pardu gar nemo he was multi talented. Yes, he used to be like aina oksar sets ko chadante పర్సన్ ని ఆ పొజిషన్ లో నిలబెట్టేసి అక్కడ లైట్స్ పెట్టేసండి, ఇక్కడ లైట్స్ పెట్టేసండి, ఇక్కడ ఫోర్ గ్రౌండ్ లైట్స్, బ్యాక్ గ్రౌండ్ ఎవ్రీథింగ్, స్మోక్ వేసేసండి, ఎఫెక్ట్ వేసేసండి. ఆయన అంత ఫాస్ట్ గా ఉండేవారు, కెమెరా యాంగిల్ ఇటు పెట్టేసేయండి. ఒకసారి మేము ఇంకా అప్పుడే వచ్చాము, ఆయన మాతోనే వస్తారు, చూస్తారు ఇలా 2 సెకండ్స్ అలాగా లుక్ వేసేసి మొత్తం అబ్జర్వ్ చేసేసి హిల్ బి లైక్ అక్కడ ఇక్కడ పెట్టేయంగానే ఐ వాస్ లైక్ మై గాడ్ ఇంత ఫాస్ట్. Great. It was a very great experience. Ante I know fully multi-talented anamata. Okay. He used to carry each and everything. So and we used to call him multi. They were friends before that also. And they were friends from long back, I guess. Best friends. Some 8 to 10 years, I guess. The production house is 1725 name better. Basically, 17 achesi Srinath gari birthday, 25 Padu gari birthday. So they mixed it and dani 1725 anje pesi start chesaru. Anta best is one. Simba Entertainment. Yeah, Simba Entertainment. Yeah, yeah. Robo Kartik Garji. He also joined us. Okay. It was a great thing actually. And Jeeva also got a support. Yeah. And promotion wise kuda chala baaga jarugutundi baita. And lockdown time lo hit kottadu ante that's not a small thing. Yeah. That's a very ee week release aina 2 web series lo one of the best idi naaku telisi. Yeah, everyone is saying the same thing. Zee5 lo idu okate anukuntunna naaku telisi release ayindi madhyalo. Ante I am feeling so glad. Andaram kuda ade feel avutunnam that we are like this is our debut. Kani andaru kuda chusin vallu they didn't felt like we'll first time chesaru. వీళ్ళ యాక్టింగ్ ఓకే ఉంది ఎవ్వరు అనలేదు. ఎవ్రీవన్ ఈజ్ లైక్ అందరూ ఒక ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్ ఉన్నట్టు అలాగే చేశారు క్యారీ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ మూవీ కూడా అంత డిఫరెంట్ ఫ్లేవర్ మన తెలుగులో రావడం, యూజువల్లీ తమిళ్లో వస్తాయి ఇలాంటి మూవీస్ ఎక్కువ, కానీ తెలుగులో రావడం ఇట్ ఈస్ లైక్ ఫస్ట్ టైం అండ్ డిఫరెంట్ ఫ్లేవర్ అనేది టచ్ అయింది తెలుగు పీపుల్కి. అండ్ దట్ టు లాక్డౌన్ ఓటీటీ ప్లాట్ఫామ్, ఇట్ ఈస్ అ వెరీ గుడ్ హిట్ ఫర్ అస్. నైస్. అండ్ మన లాస్ట్ టాస్క్ ఒకటి ఉంది, ఇంకా అదొకటి ప్లే చేసి క్లోజ్ చేద్దాం. షట్ డౌన్. సెటట్ టాయ్. ఇది డిఫరెంట్ ఉంది మేడం. డిఫరెంట్ కాదు మేడం, ఇవి నెంబర్స్ అంటారు, కౌంట్ బోర్డు గేమ్ సెటప్. బా చెప్పాను మీ దగ్గర నిమిషం ఆలస్యం నిజం చెప్తారని, అందుకే కదా ఫస్ట్ నుంచి మిమ్మల్ని అంత అప్రిషియేట్ చేస్తుంది అప్రోప్రియేట్ గా. మీరు ఏంటంటే మా దగ్గర ఒక యారో ఉంది, ఆ యారోతో మీరు ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ ఏవైతే ఉన్నాయో, హై స్కోర్ ఎవరైతే వస్తారో వాళ్ళు నేను అడిగే క్వశ్చన్ కానీ డేర్ కానీ యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ఒకవేళ ఎవరైతే తక్కువ స్కోర్ వస్తారో వాళ్ళు నేను అడిగే క్వశ్చన్కి డేర్కి యాక్సెప్ట్ చేయాలి ఛాలెంజ్ ఏదన్నా. ఓకే, డన్.
డీల్ యా యా మీరు పట్టుకున్నారు కదా బర్డెన్ చాలు స్టార్టింగ్ నుంచి మీరు అంత సపోర్ట్ గా ఉన్నారు ఓకే ఏం పర్వాలేదు మా పక్కన కొండంత అండ మా బాహుబలి ఉన్నారు అంటే నా పక్కన లేరు మీ పక్కన ఉన్నారు అదే భయం ఇప్పుడు ఓకే వాట్ ఎవర్ సో గుడ్ గుడ్ యా తీసుకోండి ఫస్ట్ ఫస్ట్ లేడీస్ ఫస్ట్ జెంట్స్ ఫస్ట్ యా యా వీల్ గివ్ ఇట్ మీ ఇష్టం అంటే 20 కి తక్కువ ఏదైనా మేడం ప్లీజ్ ముందు జరిగిన ఏం మనసులో పెట్టుకోకండి ఎస్పెషల్లీ పెప్పర్ టామరిన్ ఇవేం పెట్టుకోవద్దు మనసులో కలర్ఫుల్ గా ఉంది చాలా కలర్ దీన్ని రక్తంతో నింపొద్దు ఇప్పుడు ఎవరు కూడా దయచేసి ఈ బోర్డుని దీంతోనే ఉంచుతాం మన మూవీకి అదే కదా ఎక్కువ ఇది రక్తం నేను ఎడిటింగ్ చేసుకుంటాను మేడం మీరు దయచేసి అటువంటి ప్రయత్నాలు చేయకండి నన్ను నమ్ముకుని ఏగా దోమ చీమ కోళ్ళు కుక్కలు చాలా ఉన్నాయి ఉదయాన్నే మేత వేయాలి వాటికి నేను పర్లేదండి మీ లైఫ్ మొత్తం మీద వచ్చిన రూమర్స్ లో మీరు బాగా ఎంజాయ్ చేసిన రూమర్ ఏది ఎంటైర్ లైఫ్ మొత్తం మీద జనరల్ గా ఏమన్నా ఉన్నాయా మీకు మీకు తెలిసిన రూమర్స్ ఏమన్నా పరిచయం లేదు బ్రో ఓకే ఓకే అంటే షీ ఇస్ వెరీ డేర్ ఉమెన్ అని చెప్పేసి అది ఒక రూమర్ లాగా ఇచ్చేస్తారు దట్స్ ఎ రూమర్ యా సార్ట్ ఆఫ్ అంటే ఐ డోంట్ నో హౌ మచ్ డేర్ ఇస్ ఐ యామ్ బట్ ఎవ్రీవన్ సేస్ దట్ షీ ఇస్ వెరీ డేర్ ఎనఫ్ టు ఫేస్ ది సర్కమ్స్టాన్సెస్ కాన్సిక్వెన్సెస్ ఏదైనా పర్లేదు అట్లా వెళ్ళిపోతుంది ఒక్కటే అయినా అనేసి పోతే అవతలోడు వచ్చాడే పోతాడు మన వన్మేనే అంటే నాకెప్పుడు అలా అనిపించలేదు ఎందుకంటే ఆ కాన్సిక్వెన్సెస్ బట్టి నేను వెళ్తాను మీరు చెప్పేది ఏంటి ఒకటి మీకు ఎదురొచ్చిన వాడికే రిస్క్ వాడికి ఎదురొచ్చిన వాడికే రిస్క్ బాగుంది ఇప్పుడు వాడదాం మనం మళ్ళీ నేను వాడలేదు కదా ఇప్పుడు ఎదురుకి ఎవరికి వచ్చినారైతే నేను వెళ్ళిపోతానండి అతి పెద్ద టాస్క్ ఈ గేమ్ లో ఇదే అనమాట టాస్క్ అయిపోయింది ఇది మాకు కాదు టాస్క్ ఇప్పుడు మీకే టాస్క్ సో టాస్క్ ఇస్ టంగ్ ట్విస్టర్ నేను ఒక టంగ్ ట్విస్టర్ చెప్తా యాజ్ ఇట్ ఈస్ టంగ్ ట్విస్టర్ మీరు నాన్ స్టాప్ ఒక 5 times చెప్పాలి తమాక ఆఫర్ ఓకే చెప్తే ఓకే చెప్పకపోతే అలా లేటర్ ఐ విల్ టెల్ యూ Yeah, we'll plan a deal. Yeah, sure, sure. Do you know frog? Frog, tells me. Frog. Okay, frog ni telugulo em antaru? Kappa. Kappa? Kappa pakka kappa. It's a tongue twister. Kappa? Kappa pakka kappa. Non-stop go 5 times. That's it. Koncham gattiga. Kappa? Kappa pakka kappa. Kappa? Kappa pakka kappa. Kappa? Kappa pakka kappa. Kappa? Kappa kappa. పప్ప కాదండి కప్ప కప్ప కప్పను కాస్త పప్పన్ చేశారు కదా ఇట్స్ ఎ కప్ప ఇట్స్ ఎ బిగ్ ఫ్రాగ్ లేదంటే ఆయన ఏం లేదు ఆయనకి ఇప్పుడు ఏది పెట్టాలనుకుంటే అది పెట్టచ్చు సో 3 combinations మిక్స్ చేసి కూడా పెట్టచ్చు దట్స్ అల్టిమేట్ థింగ్ నా మీద పగ్గట్టే దిస్ ఇస్ కాల్డ్ యు నో వాట్ ఫ్యాంటస్టిక్ ఆఫ్ ది ఎలాస్టిక్ ఆఫ్ ది ప్లాస్టిక్ ఓ మై గాడ్ కప్ప కప్ప పక్క కప్ప 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 పక్క కప్ప 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 పక్క కప్ప kappa kappa pakka kappa 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 pakka kappa oh yes I did it ipudu meer vettachan gaithe hey what is it yaar nen support chestunnanu endi oh this is the lovely point mee hero ki meer em kavalante pettachu combination ga pettachu single ga pettachu deenda pettachu ana combination idangala koncham basically manaku spice and sweet good combination yeah okay so manam em cheddam koncham different ga tamarind and sweet ani yeah you go ahead please ఏ కాంబినేషన్ బంపర్ ఆఫర్ ఇచ్చిన ఆయన చూసారా ఎంత బాధ తింటున్నారు నైస్ ఎనీవే సూపర్బ్ అగైన్ కంగ్రాచులేషన్ అండ్ ఈ రోజు అయితే చాలా బాగా జరిగింది ఇంటర్వ్యూ కూడా ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ మెగాసూరి 2 కూడా ఇంతే బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ మీరు కూడా ఏమైనా చెప్పాల్సిందా అండ్ ఎస్పెషల్లీ అబౌట్ రాణి అండ్ మెగాసూరి బేసికలీ మేకసూరి ఏంటంటే హీఈస్ వెరీ రస్టిక్ పర్సన్ ఇన్ ద విలేజ్ అంటే ఎవరైనా తన్ని చూస్తే ఇప్పుడు చూస్తేనే భయపడుతున్నారు ఇంకా ఆ లుక్ ఎలా ఉంటుంది ఇమాజిన్
సో ఆ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ తంది. ఓకే, అటువంటి పర్సన్ హీ డోంట్ ఎవరికి భయపడ్డు, ఎవరిని ఇచ్చాడు, అటువంటి పర్సన్ రాణి కోసం హీ విల్ డూ ఎనీథింగ్ అండ్ రాణికి మాత్రమే లొంగుతాడు. సో బేసికలీ రాణి ఈజ్ లైక్ హార్ట్ ఫర్ మేకాసూరి. స్టోరీకి సంబంధించినట్టే ఉంటుంది, స్టోరీ లైన్కి తగ్గట్టే, నాట్ లైక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏదో పెట్టాలి ఏదో చెయ్యాలి, ఇట్స్ నథింగ్ లైక్ దట్. స్టోరీ కనెక్ట్ అయ్యాము, వన్స్ ఇన్వాల్వ్ అయిపోయాము అంటే అది కూడా పెద్దగా అనిపించదు. ఇట్ వాజ్ లైక్ ఎస్ స్టోరీ నీడ్ దిస్. సో దట్ ఈస్ లైక్ క్యారెక్టరైజేషన్. ఇంకేమైనా ఉంటే సూరి గారు చెప్తే రాణి గురించి. రాణి గురించి రాణి డిడ్ వెరీ గుడ్ జాబ్. మేకసూరి అండ్ కంటెంట్ వల్ల కొంచెం 18+ అని అది వచ్చింది కానీ, బట్ మొత్తం అందరు కూర్చొని చూసే because everyone will feel the emotion, actually emotion in the movie. Yeah, like emotion only they had that sort of thing. Yeah, okay. Story in batti nudity gani violence gani, it's just because a story alla demand chestundi. Okay, so first thing entante నాకు మొత్తం సిరీస్ అంతటి మీద, ఐ మీన్ ఫిలిం మొత్తం మీద నాకు నచ్చింది, ఎస్పెషల్లీ తేనెకళ్ళ చిన్నది అండ్ విఆర్ఆర్ ఎస్పెషల్లీ. ఇట్స్ బ్యాంగ్, ఎంత బ్యాంగ్ అంటే ఇందాక మీరు వస్తున్నప్పుడు కూడా నాకు ఆర్ఆర్ ఈవిడ వస్తున్నప్పుడు తేనెకళ్ళ చిన్నది వచ్చింది, మీరు వచ్చినప్పుడు మీ టోన్ వచ్చేసింది, చాలా బాగుంది. ఇందుకే మీ లిరిక్స్ అండ్ మ్యూజిక్ లిరిక్స్ వచ్చేసి వీరు గారు అండ్ మ్యూజిక్ ప్రజ్వాల్ క్రిష్. అంటే వాళ్ళకి టైం కూడా ఎలా ఇచ్చేవారంటే వన్ డేలో యూ హ్యావ్ టు డిసైడ్ అంతే. అదంతా అంటే వాళ్ళకి వన్ డే టైం ఇచ్చేసి నాకు ఈ మ్యూజిక్ కావాలి ఈ సీన్ కి అని చెప్పేసి ప్రజ్వాల్ గారికి కాల్, వీ యూస్ టు సిట్ అండ్ సీ. అండ్ వీరు గారికి కూడా హీ అంటే తను భగవద్గీత చదివారు లిరిక్స్ రాయడానికి వన్ డేలో, భగవద్గీత చదివి దాంట్లో నుంచి లిరిక్స్ తీసి దాన్ని కన్వర్ట్ చేసి హీ రోట్ ద సాంగ్. యా, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ దాంట్లో లిరిక్స్ లో క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి దాంట్లో. ఈ వర్డ్ మీనింగ్ ఏంటి, ఈ వర్డ్ మీనింగ్ ఏంటి. వాళ్ళకి ఎక్కువ టైం ఇవ్వకపోయినా వాళ్ళంత మంచి ఆర్ఆర్ ఇవ్వగలిగారు. దట్ వాస్ రియల్లీ దానికి మెయిన్ ప్రాణం అయిపోయింది బ్యాక్గ్రౌండ్ స్కోర్. దట్స్ ట్రూ. యా, అండ్ చూడని వాళ్ళకి ఎవరైతే ఉన్నారో మీరు ఏమైతే వ్యూవర్స్ కి చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. Sure, sure. Please do watch this. This is like a very different flavor for Telugu people, first of all. And choose kodi meeku a Tamil feel ostadu, ante realistic ga raw content gaani rustic gaani you feels like ekkada gaani you don't feel bored and sentimentally baaga connect avtaru. This happens usually, ante ఇన్నోసెంట్ అమ్మాయిలకి కొన్నిసార్లు ఇలాంటివి జరుగుతుంటాయి, బట్ నాట్ లైక్ ఇట్ ఈస్ ఆల్సో బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్. ది స్టోరీ ఈస్ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్, సో యుల్ గెట్ కనెక్టెడ్ టు దిస్ ఎమోషన్ ఆబ్వియస్లీ. అండ్ ఆ రివెంజ్ పార్ట్ ఏదైతే ఉందో, క్లాస్ అండ్ మాస్ ఏది లేదు, ఏ జోనల్ లేదు, ఏ క్లాస్ లేదు, అందరికీ కనెక్ట్ అయిపోతుంది. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ అస్. అండ్ మేకసూరి ఎవ్రీ విలేజ్ లో ఉండే క్యారెక్టర్స్ మీకు యూ కెన్ రిలేట్ ఎవ్రీ క్యారెక్టర్, మన విలేజ్ లో ఉండే ప్రతి క్యారెక్టర్ యు కెన్ ఈవెన్ రిలేట్. శేషగిరి హీరోయిన్ కానీ దే మేడ్ షూర్ దాట్ అంత రియలిస్టిక్ గా ఉండాలి. అండ్ ఇట్స్ యా ప్లీజ్ డూ వాచ్ మేకసూరి ఆన్ జీ5. సో ఎవరైతే చూడలేదో వాళ్ళందరూ కూడా త్వరగా జీ5కి లాంచ్ అయ్యి, ఐ మీన్ లాగిన్ అయ్యి ఇమీడియట్ గా చూసేయండి. అండ్ వ్యూవర్స్, ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు మన ఇంటర్వ్యూ అయితే చాలా సూపర్గా జరిగింది. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో అద్భుతమైన సెలబ్రిటీస్తో మళ్ళీ కలుద్దాం. అండ్ తెలుసుగా నిదీన్తో అస్సలు తగ్గలేదు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ గైస్.